వెల్కమ్ టు వైఆర్ టీవీ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది మేము బీసీలకు న్యాయం చేస్తూ ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఒకవైపు మంత్రివర్గ విస్తీర్ణ గురించి కేంద్ర కమిటీతో ఆలోచన చేస్తుంది. అదేవిధంగా ఒకవైపు ప్రస్తున్న తెలంగాణ రాజకీయాల్లో అయితే కేవలం 2 మంత్రులకి పరిమితం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా చెప్తుంది ఏంటంటే మేము బీసీలకు సమానంగా న్యాయం చేస్తామని చెప్తుంది. ఒకవైపు రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తూనే బీసీలకు అన్యాయం చేస్తుంది చెప్పేసి మీలాంటి బీసీ నాయకులు చాలా బలంగా విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణలో టోటల్గా మంత్రివర్గంలో 50% ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రంలో బలమైన ఉద్యమం జరుగుతుందని చెప్పి తెలుస్తున్నారు. ఇప్పటికే బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఇక విస్తరించిన తర్వాత 18 పోతే 9 ఉండాలి. అంటే ఇంకా 7 ఇవ్వాలి. 7 ఇవ్వకపోతే గోసులు గుంజుతారు పబ్లిక్ అంతా. అందుకే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి బీసీలకు. మాటలు చెప్పుడు కాదు, ప్రాక్టికల్గా జరగాలి. మంత్రివర్గంలో 50% ఇవ్వాలి. కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అన్యాయం జరిగింది. అడ్వైజర్లలో న్యాయమైన వాటి ఎక్కడ జనాభా ప్రకారం ఇవ్వలేదు. జనాభా లెక్కలేదు, ఇస్తలేరు. చదువుకునే పిల్లలకు ఫీజులు కూడా ఇస్తలేరు. హాస్టళ్ళల్లో పిల్లలకు గురుకులాలలో చచ్చిపోతున్నారు. ఒక్కొక్క దిక్కు ఇప్పటికీ 36 చచ్చిపోయారు గురుకులాలలో, హాస్టళ్ళలో. ఇదే నా ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ 76 ఈ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. కనీసం మంత్రి పదవులు ఇవ్వరు అని ఏమనుకుంటారు? బీసీలను ఓటేసే యంత్రాలు అనుకుంటారా? మీరు కనుక ఈసారి మంత్రివర్గంలో న్యాయం జరగకపోతే మంత్రివర్గ శాఖలలో కూడా న్యాయం జరగాలి. లేకపోతే గ్రామాలలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే తిరగడం చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలందరూ ఈరోజు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. విప్లవాలకు యుద్ధాలకు సిద్ధంగా ఉన్నారు. ఈ తెలంగాణ గడ్డ విప్లవాల గడ్డ. ఇక్కడ దోపిడి, పీడన, వివక్ష, బానిసత్వం, అవమానం, అణచివేత ఏ కోశాన జరగదు. అందుకే దొరలు పటేళ్ళు అందరూ కలిసి మీరు మాకు న్యాయం చేయండి. ముఖ్యమంత్రి పదవి మీరే, ప్రధానమంత్రి పదవులు మీకే, కేంద్ర మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. బీసీలకు మంత్రివర్గంలో కూడా స్థానం ఇవ్వరా? సర్పంచులలో రిజర్వేషన్లు పెడతారా? కాబట్టి వెంటనే న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుంది. సమాజం నిడున చీలిపోతుందని కూడా హెచ్చరిస్తారు. అంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ఒక వాదన అయితే బలంగా తీసుకొచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన చేసిన తర్వాత మేము స్థానిక సంస్థ ఎలక్షన్లోకి వెళ్దామంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాయి స్థానిక సంస్థ ఎలక్షన్లోకి. కులగణన చేయకుండా స్థానిక సంస్థ ఎలక్షన్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు చెప్పే మాట ఏంటిది? కులగణన చేయాలి. మీ మాట ప్రకారం, రాహుల్ గాంధీ మాట ప్రకారం కులగణన చేసి రాజకీయ పంచాయతీల లోకల్ బాడీ రిజర్వేషన్లు 20% నుంచి 42% పెంచాలి. ఇది మీరు ఇచ్చే బిచ్చేం కాదు. ఇంతకుముందు అది చెప్పిన ముఖ్యమంత్రులు, మంత్రులు, చైర్మన్లు అన్నీ మీరే అయ్యారు. మాకు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఇవ్వరా? మా నాయకత్వం మా కులాలే జరగద్దా? బిచ్చేవా? మాది అక్కది. మా హక్కును మాకు మా జనాభా ప్రకారం ఇవ్వాలి. లేకపోతే ఊళ్ళలో యుద్ధాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక వర్గానికి చెందిన పాలకులే పాలిస్తున్నానుకోవచ్చా ప్రస్తుతం తెలంగాణ అయితే? ఎస్, ఒక ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి. ఒక కులమే ఆధిపత్యం అవుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. అందుకే బీసీలకు న్యాయం జరగడానికి చర్యలు తీసుకోవాలని. థ్యాంక్ యూ. ఇది బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్న వాదన. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు బలంగా చెప్పడం జరుగుతుంది. బీసీలు లేకుంటే ఖచ్చితంగా బీసీలు తలుచుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆర్ కృష్ణ బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సాయితో పవన్, హైదరాబాద్, వైఆర్టీ.